special segment. చలవేంద్రం పెట్టించా ఎలా ఉంది? థాంక్ యూ అయ్య గారు, మీ వల్ల ఊరు బాగుపడుతుంది. రోజు మీ ఆడతో గొడవెందుకు పెట్టుకుంటున్నావు? రోజు మా ఆవిడ ఏంటో టార్చర్ చూపిస్తుంది అయ్య గారు. ఆ టార్చర్ పెట్టే బదులు ఎవరైనా మెయింటైన్ చేయచ్చు కదరా. ఇంకో దాన్ని మెయింటైన్ చేస్తున్నందుకే ఈ టార్చర్. ఆ పక్క వీధిలోకి కుండలు పంపించారా మనకి కొన్ని? నేను పంపించేద్దామన్న లోపే ఇంద్రజ గారు పంపించారు. ఆ రెండో వీధిలోకి? ఇంద్రజ గారే పంపించారు. మూడో వీధిలోకి? ఇంద్రజ గారే పంపించారు. ఆవిడ ఇక్కడి నుంచి ఏదైనా హిమాలయాలకు పంపించండి. ఏరా, ఈ దానం ఆపేసి ధ్యానం అయినా చేసుకుంటూ కూర్చుంటుంది. చూడరా ఎన్ని కుండలు పెట్టించాను. ఈ కుండలే కాదండి అయ్యా, మన సెట్ లో చాలా కుండలు ఉన్నాయి. అవునా? చెప్పన ఎన్ని కుండలు ఉన్నాయో. ఫస్ట్ మన రైటర్స్ ఏమి రాయకుండా ఆర్టిస్టులు చెప్పింది చేయకుండా కుండా, యాంకర్ చెప్పినా అర్థం కాకుండా, ఆవిడ మనం చెప్పింది వినకుండా, ఇటు పక్క పేమెంట్ లేకుండా అటు పక్క పేమెంట్ ఉన్నా కదలకుండా, నరేష్ గాడు ఇప్పటికీ ఏమీ చెయ్యకుండా. జిత్తు గాడు ఫేమస్ ఎప్పటికీ తెచ్చుకోకుండా, ప్రసాద్ వచ్చిన ఫేమ్ ని ఉంచుకోకుండా, ఇక చివరికి మన డైరెక్టర్ ఉన్నాడు, ఎపిసోడ్ మీద ఏమాత్రం శ్రద్ధ లేకుండా. సరే అందరి గురించి చెప్తున్నావు, మరి నీ గురించి ఎవరు చెప్పాలి? నేను చెప్తాను తాతయ్యా, నేను చెప్తాను తాతయ్యా. తెట్టుకి ఎవరొచ్చినా వదలకుండా, ఎవరికి దక్కనివ్వకుండా, మా ఎవరికి చెప్పకుండా, తినేస్తాడు బుజ్జి కొండ, పంచిగారు వెళ్ళిపోతుంది మీ కొండ. రండి మన చలివేంద్రానికి ఎవరెవరు వస్తుంటారు వాళ్ళందరికీ మనం దగ్గరుండి మనమే మంచినీళ్ళు సప్లై చేయాలి. వచ్చేస్తున్నా. రండి రండి రష్మి గారు, ఏం నిద్ర వస్తుంది, మొహాన్ నీళ్ళు కొట్టాలా? నాకు ద్రాహం వేస్తుంది, నాకు ఒక కప్పు నీళ్ళు ఇవ్వండి, కుండ కూడా ఇవ్వండి. నీళ్ళు అయితే ఇస్తాం, కుండ బాగా ఎక్కువ ఖరీదు అమ్మది. మట్టే కదా ఇవ్వచ్చు కదా. ఇది మట్టే కదా, 2 లక్షలు ఇస్తున్నారు, మరి ఎవరికి ఇస్తున్నారా? నేను కొంటా. 5 కుండలు 50 లక్షలు ఇస్తావా? 500 ఇస్తా. 500కి కుండ అయితే రాదు. చలివేంద్రం అంటే ఏంటి? చలి పుట్టినప్పుడు పెట్టే వేంద్రం. మరి వేడి పుట్టినప్పుడు? వేడి వేంద్రం. అది అన్నయ్య బాగా పెడతాడమ్మా, అది అన్నయ్య బాగా పెడతాడమ్మా. మీకేం కావాలి? బయలుదేరాలి. వెళ్ళండి, మైక్ మీద నీళ్ళు పోస్తా, లేకపోతే ఇక మాట్లాడడానికి ఉండదు. 25,000 మీరు కట్టాలి అప్పుడు. అదేంటి, నాకు 20,000 ఉన్నాయి. ఏమైంది? పోటండి. ఇక్కడ నీళ్లు చల్లగా ఉంటాయి. అవునా? కొన్ని ఇవ్వండి. తీసుకోండి. ఇక్కడ నీళ్లు చల్లగా ఉంటాయి, ఇక్కడ కూడా చల్లగానే ఉన్నాయి కదా, ఇక్కడ కూడా చల్లగానే ఉన్నాయి కదా. ఏంటిది? ఈ కుండలో నీళ్లు చల్లగా ఉంటాయి. ఈ కుండలో నీళ్లు చల్లగా ఉంటాయా? ఇది నా కుండ, దీంట్లో నీళ్లు కూడా చల్లగానే ఉన్నాయి కదా. బోర్డు మార్చు. అన్ని కుండల్లో నీళ్లు చల్లగా ఉంటాయి. ఈ కుండలో లేవేంటి? ఎవడం మోసం చేస్తావు? బోర్డు మార్చు. త్రాగునీరు. నేను తాగను. త్రాగునీరు. నేను తాగను. త్రాగునీరు. నేను తాగను. లాగ్ అవుతుంది, 60 నాకు 20 1 80. మీకు విషయం చెప్పాలండి. ఏంటది? మీరు నమ్మరు, అందుకే కుండ పాత్ర కూడా చెప్తున్నాను. ఆ నిజం తెలిస్తే మీరు షాక్ అవుతారు. ఏంటది? నరేష్ వాళ్ళ నాన్న అవుట్ అయిపోయాడు, అవుట్ అయిపోయాడు. నరేష్ 60 20 ఇక్కడ 1,25,000. చీప్ దగ్గర మీద అందాగేది, చీప్ దగ్గర మీద అందాగేది 1,120. ఈ కుండ బదులుకుంటున్నా, ఆ స్పెట్స్ తీసేయన్న, చూడలేకపోతున్నాను. అదే అమ్మా, నాకు ఒక చుక్క నీళ్ళు పోయివా. రామ్మా, మేము చలివేంద్రం పెట్టిందే దానికి. చలివేంద్రం అనుకున్నారా, మీ స్నానాలు గది అనుకున్నారు, ఏంటిది? స్నానం చేసి మరి ఎర్జేలా? ఎందుకు కొండలో వేసి తీసుకెళ్ళండి. ఇది చలివేంద్రం కాదమ్మా, ఇది చలివేంద్రమేనమ్మా. ఏందో ఏమో, నే ఇంట్లో తాగనీకి నీళ్ళే దొరుకుతలేవు, ఏం చేద్దాం? అబ్బా నాకు ప్లాన్ వచ్చింది, నువ్వు అటువా
ఇద్దరిది వచ్చే ముందు ఒకటి ఉంటది, వచ్చాక ఒక స్కిట్ రెండు ఉంటాయి. లేవమ్మా మైసూరు పాకులు ఉన్నాయి తింటావా? చలివేంద్రానికి వచ్చి నీళ్లు ఉంటాయి అని అడుగుతూ ఉన్నాయి. ఏం కావాలి? నీళ్లు. అదే తీసుకో. అబ్బా ఇలా దోమ పడ్డది. ఇగో ఇవి తీసుకో. ఇలా చీమ పడ్డది. ఇది తీసుకో. అబ్బా ఇలా బర్రీ ఇనింది కాదు. మొత్తం మొత్తం పోయే. అబ్బా ఇక్కడంతా ఏవో పడ్డాయి, మొహం అంతా ఇసిరేనా? ఒక కుండ నీలియనికి బాగా నొప్పి అవుతుంది. ఏయ్ ఎక్కడికి? హలో బాసు, ఏంటివి ఎక్కడికి? నరేష్ నాన్నగారికి ఇచ్చారా? నరేష్ నాన్నగారికి ఇచ్చారా? అరే ఏంట్రా ఇది? ఇంకెవరైనా చలివేంద్రంకి వచ్చే వాళ్ళు ఉన్నారా? అన్న బట్టలు ఉతకక 1 వీక్ అవుతుంది అన్న, ఎట్లా అన్న? బట్టలు ఉతకక 1 వీక్ అవుతుంది, నీళ్ళు ఏం చేయాలన్న? బట్టలు ఉతకక 1 వీక్ అవుతుంది, వాడిని వాటర్ లేవు, ఏం చేయాలయ్యా? సిగ్గుండాలి, ఎప్పుడు మా నాన్న మీద పడ్డాయి కదా పచ్చవి పచ్చవి. నేను ఊడిపోయినా నమస్కారం సర్పంచ్ గారిని అడుగు. సర్పంచ్ వద్దు సార్, చెడ్డిని సార్ ప్యాంటని అడుగుతా. మీ దుంపల్ మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? మీ ముగ్గురు వల్ల మేము ఒక డెసిషన్ తీసుకున్నాం. మా చలివేంద్రం మూసేస్తున్నాం. ఎలాగూ మీ ఇద్దరి మధ్య వారు స్టార్ట్ అయింది కాబట్టి మీ ఇద్దరు పాటలు పాడాలి, ప్రతి పాటలో నీరు అనేది కంపల్సరీగా రావాలి. మేడం మీరు సరిగ్గా చెప్పారు మేడం, ఎందుకంటే వీడితో నేను గెలవలేను. నేను మామూలుగా ఫిజికల్ రోగి, నీడు మానసిక రోగి. జిత్తు అమ్మా జెన్యూన్ గా ప్లే చేయాలి. ఓకే ఓకే. నీరు 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 లేకపోరు వన వన వెల్లువాయే కొండ కోన తుల్లిపాయే వన వన వెల్లువాయే కొండ కోన తుల్లిపాయే. అందులో కూడా వానుంది కదా, అందులో కూడా వానుంది కదా. దండాలయ్యా దండాలయ్యా మాతో నీళ్ళెక్కడ ఉన్నాయి ఉండాలయ్యా పరమట కొండల్లో వాలిన సూర్యుడా. కొండలో నీళ్ళు ఉండాలి, సూర్యుడు ఎక్కడ చూస్తాడు? నీళ్ళు ఉండాలి, నువ్వే చెప్పావు కదా, దాంట్లో నీరు ఉంది, కొండలో నీరు ఉందమ్మా. రంగమ్మ మంగమ్మ ఏం పిల్లడు పక్కనే ఉంటాడు కాని పట్టించుకోడు. ఎక్కడ నీళ్ళు ఎక్కడ ఉన్నాయి? నీకు రంగమ్మ అని పేరు చేయగా నోట్ల నీళ్ళు వచ్చినాయి కదా, నోట్ల నీళ్ళు వచ్చినాయి కదా. నిండు గోదావరి కదా ఈ ప్రేమ. గోదావరిలో నీళ్ళు ఉన్నాయి అదే కదా. లేదు లేదు, గోదావరి నుంచి గంగకు షిఫ్ట్ అయిపోయినాయి. ఒక్క పాయింట్ చిత్తు గారు లాస్ట్, మీకు ఒక పాయింట్. చెలియా 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 అలల బాడీలో ఎగిరిపో. ఒక్క నిమిషం, అలల్లో నీళ్ళు ఉంది అదే కదా. అక్కడ కదమ్మ. ఆ ఇక్కడ ఉంది మరి. అలల బాడీలో ఎగిసి పడుతున్నాను కదా, ఎగిసి పడ్డాయి నీళ్ళు. గుండె నిండా గుడి గంటలు గువ్వల గొంతులు ఎన్నో ఆశలంటే. నీళ్ళు తాకేటప్పుడు గొంతులో నీళ్లు కాదు, గుడికి వెళ్ళాలంటే స్నానం చేసిపోతాం కదా, నీళ్ళతోనే చేస్తాం కదా. అమ్మా అమ్మా నీ పసివాణమ్మ నువ్వే లేక వసివాణోయమ్మ కరిగింది. ఆ పిల్లడు ఏడుస్తాడు కదా చిన్నప్పుడు, అప్పుడు నీళ్ళే కదా వస్తాయి. మువ్వల నవ్వ కళ్ళ ముద్ద మందారమా, ముద్దులో దించకిల్ల ముగ్ధ సింగారమా, నేలకే నాట్యం నేర్పావే నయగారమా. నయగారం వాటర్ ఫాల్, వాటర్ ఫాల్ మస్తు షేడ్స్ ఉన్నారా నీల కమలాసా. జై 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 బలయ్యా, నీకు కొబ్బరికాయ కొట్టన బలయ్యా. నువ్వు లాస్ట్ పాడితే నువ్వు క్లోజ్ విన్ను. మనస పలకవే మధుమాసపు కోయిలవై, చలిమి తెలుపవే చిగురాశల దీపికవై, నవ్వులే పూలై విరియగా. మంచు తెరలే తెరుచుకొని మంచు మొత్తం గారింది.
నీ పాదం మీద కుటుంబ చెన్నై చెల్లమ్మో తోడ పుట్టిన రుణం తీర్చుకుంటనే చెల్లమ్మ. ఇక్కడ నీళ్ళు ఎక్కడుంది? ఇవన్నీ నీళ్ళు కదండి, ఇవన్నీ నీళ్ళు కదండి. సూపర్ మచ్చి, సూపర్ మచ్చి. మచ్చి చేప నీళ్ళలో ఉంటుంది. నరేష్ నువ్వు లీడ్ ఇచ్చావు కదా అడిగి, ఇప్పుడు నా ఓన్ పాట పాడతాను మేడం. ఇది నేను రాసుకుంది. నా పేరు నరేష్, మా నాన్న లక్ష్మణ్ రావు. ఏ సాడు రా రా కోటారు రా కోటారు రా. ఇందులో వాటర్ ఎక్కడుంది? అలా నాన్న వాటర్ వేస్తున్నాడు కదా, దాంట్లో వాటర్ ఉంటది కదా, దాంట్లో వాటర్ ఉంటది కదా. అమ్మా నన్ను క్షమించు. గెలుపు తలుపు తీసేది రాతకే, అది మా తాళ రాతకే. దీంట్లో నీళ్ళని మీరు అడగొచ్చు, టీవీ ముందు ఆడియన్స్ అందరూ ఏడ్చారు. స్వాతిలో ముత్తి మంట సందులో రాగుతున్న వేల వేల. అరే ఒక్క నిమిషం, నేను ఊడిపోయానబ్బా. వీడికి ఎనర్జీ లెవెల్స్ ఎక్కువ నాకు లేవు. అరే నువ్వే గెలిచావు, ఎనామస్ ఇచ్చేసాను. నేను ఊడిపోయాను. ఎనామస్ కదా, యునానిమస్ కాదు. అదే ఏదో ఒకటి. నరేష్ మీ నాన్నగారు ఎక్కడ ఉన్నారు? ఆయన మీద గెలుస్తాను, ఆయన మీద గెలుస్తాను. మరి అలాగే ఆది గారు, ప్రెసిడెంట్ గారు కూడా వచ్చేస్తే మీ స్కిట్ గురించి జడ్జ్మెంట్ ఇందిరా గారు ఇచ్చేస్తారు. ఆది గారు, రమేష్ గారు చేసినది ఒక ఎత్తు అయితే, ప్రసాద్ గారు, అంజిత్, నరేష్ జాయిన్ అయిన తర్వాత. నరేష్ ఏం చేయలేదండి, ప్రసాద్ అంజిత్ కాదు, నిజంగా అది మరో ఎత్తు. అసలు నవ్వి 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 ముగ్గులన్నీ నొప్పి వచ్చేసాయి నాకైతే. సూపర్ సూపర్ ఫన్ ఫిల్ స్కిట్, ఎక్సలెంట్ ఎక్సలెంట్. All right, thank you so much Indrija garu, and thank you so much guys, thank you.